సంగారెడ్డి జిల్లాలో బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహించారు. ఈ సభలో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఓ కుటుంబం చేతిలో బందీ అయ్యిందన్నారు. వచ్చే 89 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయని, తెలంగాణ ప్రజల కోసం పనిచేసే నాయకులు కావాలా, ఓ కుటుంబం కోసం పనిచేసే నాయకులు కావాలా ఆలోచించడని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ కి ఓటు వేస్తే కేసీఆర్ కుటుంబానికి ఓటు వేసినట్లేనని తెలిపారు. కాంగ్రెస్ కి ఓటేస్తే సోనియా గాంధీ కుటుంబానికి వేసినట్లు అన్నారు. ప్రజల కోసం పనిచేయాలంటే బీజేపీకి ఓటయ్యాలన్నారు. ఈ దేశంలో అత్యధిక ధనవంతమైన పార్టీ బీఆర్ఎస్ అని ఆయన తెలిపారు. మెదక్ జిల్లాలో మరి 7 సార్లు ఎమ్మెల్యేలుగా, 4 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, మరి ఈ ప్రాంతంలో ప్రతి ఊర్లో పరిచయం ఉన్నటువంటి బాగారెడ్డి గారు కుమారుడు జైపాల్ రెడ్డి గారు కూడా భారతీయ జనతా పార్టీలో చేరిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా అనేక మంది ప్రముఖులు, కౌన్సిలర్స్ కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ, అనేక మంది కొత్త వాళ్ళు భారతీయ జనతా పార్టీలో ఈరోజు చేరారు. అనేక ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా చేరుతా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు ఎన్నికల వాతావరణం వచ్చింది. వచ్చేటువంటి 80-90 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మనం చూస్తా ఉన్నాము, ఒకటే ఆలోచన చేయాలి, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ యొక్క రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం పనిచేసేటువంటి వ్యక్తులు కావాలా, లేకపోతే ఒక కుటుంబాల కోసం పనిచేసేటువంటి పార్టీలు కావాలా. తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ధనిక రాష్ట్రం అని చెప్పినటువంటి తెలంగాణ, మిగులు బడ్జెట్తో కూడినటువంటి తెలంగాణ, ఈ యొక్క కేసీఆర్ యొక్క దుందుడుకు విధానంతో, కేసీఆర్ యొక్క అవినీతి విధానంతో, అనాలోచిత విధానంతో ఈ తెలంగాణ రాష్ట్రం ఈరోజు అప్పుల పాలైంది, దివాలా తీసింది. మరొకసారి తెలంగాణ గెలిస్తే ప్రజల చేతిలో చిప్ప పెడతాడు కేసీఆర్. కాబట్టి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేసీఆర్ ఆస్తులు పెరిగిపోతా ఉన్నాయి, ఫామ్ హౌజులు పెరిగిపోతా ఉన్నాయి. ఈరోజు 1000 ఎకరాలు కొంటున్నారు అలా పార్టీ నాయకులు. అది భూముల మాఫియా, ఇసుక మాఫియా, గ్రైనేట్ మాఫియా, లిక్కరు మాఫియా ఎక్కడుంది? బీఆర్ఎస్ పార్టీలో ఉంది, కల్వకుంట కుటుంబం చేతిలో ఉంది. సంగారెడ్డిలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో దుబ్బాకి ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల గురించి గొప్పగా చెప్పే సీఎం కేసీఆర్ బీసీలకు ఎన్ని టికెట్లు ఇచ్చారని ఆయన మండిపడ్డారు. కేవలం 20% టికెట్లు మాత్రమే బీసీలకు ఇచ్చారని, రెండోసారి సీఎం అయ్యాక కేసీఆర్ కళ్ళు నెత్తికెక్కాయి కావచ్చు అంటూ ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. సారు కారు 16 అంటే సింగిల్ డిజిట్ కే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు పరిమితం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి సొంత జిల్లా కేంద్రం ఇది సంగారెడ్డి. ఈ వేదిక నుంచి మనం రాష్ట్ర ముఖ్యమంత్రికి చంద్రశేఖర్ రావు గారికి ఒక సందేశం, ఒక ప్రశ్న పంపాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 155% బీసీలు ఉంటారని చెప్పి గొప్పగా లెక్కలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రంలో మొన్న మీరు ప్రకటించినటువంటి 115 శాసనసభ్యుల అభ్యర్థుల ప్రకటనలో అదే రేషియో లోపల, అంటే 155 మంది చొప్పున లెక్క పెడితే 119 శాసనసభ నియోజకవర్గాలున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభకి మీరు బీసీలకు ఇవ్వాల్సినటువంటి సీట్లు సుమారు 65 నుంచి 70 సీట్లు ఇవ్వాలి. ఎన్నిచ్చిండు చంద్రశేఖరరావు గారు? ఎన్నిచ్చిండు? దాంట్లో 1/3 కూడా ఇవ్వలేదు, 27 సీట్లు ఇచ్చిండు. అంటే కేవలం 20% సీట్లని 155% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిండు చంద్రశేఖరరావు గారు. ఈ జిల్లా నుంచి, ఆయన సొంత జిల్లా నుంచి శాసనసభ్యునిగా గెలిచి వచ్చిన నేను మీ అందరి ద్వారా ముఖ్యమంత్రి గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. తొలి శాసనసభ 2014 జూన్, అయ్యా చంద్రశేఖరరావు గారు మీరేం చెప్పినారు? 29వ రాష్ట్రమైనటువంటి తెలంగాణలో 185% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉన్నటువంటి ప్రత్యేకత కలిగిన రాష్ట్రం
ఈ తెలంగాణ రాష్ట్రం ఈడున్న ఎమ్మెల్యేలు కాదు అవతలున్న మేధావులతో చర్చించి ఒక కొత్త తెలంగాణని ఆవిష్కరిస్తా అని చెప్పి ఆ రోజు చంద్రశేఖర్ రావు గారు చెప్పిండు. అందరం నిజం అనుకున్నాం. మొదటిసారి అయింది, రెండో దఫ కూడా సార్ గెలిచిండు. రెండోసారి గెలిచినాక చంద్రశేఖర్ రావు గారి అహంకారం కళ్ళు నెత్తికెట్లకినే. ఒకసారి ఆలోచించాలి, డిసెంబర్ 11 ఎన్నికల ఫలితం వస్తే దాదాపు 3 నెలలు ముఖ్యమంత్రిగా ఆయన, ఉప ముఖ్యమంత్రిగా మహమూద్ అలీ తప్ప ఏ ఒక్కరిని కూడా కేబినెట్ లోకి తీసుకోలే. మీరు చూసిరు, నిన్న కాక మొన్న ముగిసింది ఢిల్లీలో G20. ప్రపంచాధినేతలు అని చెప్పుకునే వాళ్ళంతా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ముందు మోకరిల్లుతున్నారు. మోడీ గారు విదేశీ పర్యటనలకు పోతే కొంతమంది ప్రధానులు సాక్షాంగంగా ఆయన కాళ్ళ మొక్కుతున్నారు. కానీ ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ సొమ్ము తింటూ కొంతమంది సూడో సెక్యులర్ వాదులు పొద్దున్న లేస్తే భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీని విమర్శించడమే ఏకైకగా ఏజెండాగా పనిచేస్తున్నటువంటి ద సో కాల్డ్ సెక్యులర్ మేధావులకి మనం ఒక సరి అయిన రీతిలో గుణపాఠం చెప్పాలంటే, ఇక్కడికి వచ్చినటువంటి యువకులంతా మీరే భవిష్యత్ తెలంగాణ, మీరే భవిష్యత్ భారతీయ జనతా పార్టీ. ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినట్టు మీరే బండి సంజయ్, మీరే ఈటల రాజేందర్, మీరే రఘునందన్ రావు, మీరే కిషన్ రెడ్డి, మీరే రాజు ముదిరాజ్ అనుకొని ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ఊరూరికి పోయి, ఏ టీవీ మనది కాదు, మన టీవీ ఏంది, మన కార్యకర్తల గొంతులు, మన బలమేంది, మన కార్యకర్తలు, మన బలగం ఇగో ఈడ కూర్చున్న బలగమే మనది. మీరే రేపు ఊర్ల పంటి పోయి భారతీయ జనతా నరేంద్ర మోడీ గారి గొంతుని వినిపించాలని భవిష్యత్తులో నిరంకుశంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని చెప్పి, అది సిద్దిపేట జిల్లా నుంచి నేను ప్రారంభించిన భవిష్యత్తులో సంగారెడ్డిలో మీరు చేసి చూపెడతారనేటువంటి విశ్వాసంతో ఈ రోజు వేదిక మీద ఉన్నటువంటి ఇంతమంది నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. మెదక్ జిల్లా రామయ్యపేటను ప్రభుత్వం ఇటీవల నూతనంగా రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసిన సందర్భంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం యొక్క నూతన ఉప కార్యనిర్వాహక ఇంజనీరింగ్ కార్యాలయం పంచాయతీరాజ్ సబ్ డివిజన్ రామయ్యపేటను ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి ప్రారంభించారు. నూతనంగా ఉప కార్యనిర్వహణ అధికారి ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డిని పంచాయతీరాజ్ సిబ్బంది శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడం జరుగుతుందని, త్వరలోనే రామయ్యపేటలో డిగ్రీ కళాశాల ఏర్పాటుతో పాటు మెదక్ లో మెడికల్ కళాశాలను కూడా ప్రారంభించుకుంటున్నామని, త్వరలో మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా రామయ్యపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షిష, పంచాయతీరాజ్ ఈఈ సత్యనారాయణ, డిఈ పాండురంగారెడ్డి, ఏఈ విజయ్ కుమార్, ఎంపీపీ బిక్షపతి, జడ్పీటీసీ సంధ్య, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, తహసీల్దార్ రజనీకుమారి, ఎంపీడీఓ ఉమాదేవి, పిఏసిఎస్ చైర్మన్ బాదే చంద్రం, అందే కొండల్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, సర్పంచుల ఫోరం నాయకులు మహేందర్ రెడ్డి, పుట్టి యాదగిరి, దేమయ్య యాదగిరి, కొత్త శ్రీనివాస్, రాజీవ్ యాదవ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మన తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు, వాలిడేషన్ జరిగింది. అంటే సుపరిపాలన కింద ఈ ఒకటి మేజర్ కార్యక్రమం. సుపరిపాలన కింద కొత్త జిల్లాలు, తర్వాత కొత్త పోలీస్ ఆఫీసర్లు, కొత్త పోలీస్ స్టేషన్స్, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయత్లు, తర్వాత రీఆర్గనైజేషన్ కింద ఈ కొత్త పిఆర్ డివిజన్ ఆఫీసర్స్ కావచ్చు, ఇరిగేషన్ డివిజన్ ఆఫీసర్స్ కావచ్చు, మనం ఆర్ఎన్బి డివిజన్ ఆఫీసర్స్ కావచ్చు. అంటే డీసెంట్రలైజేషన్, జనాలకి ఏ విధంగా ఆఫీసర్స్ దగ్గరే ఉండి వారికి సేవ చేయించుకోవాలి, పనులు ఏ విధంగా తొందరగా చేయాలి, ఆలోచనలో వరదీయులు ముఖ్యమంత్రి గారు. ఇవి అన్ని చాలా వరకు రీఆర్గనైజేషన్ కింద, సుపరిపాలన కింద ఇవి అంతా డిసిజన్ తీసుకొని ఈరోజు మన మెదక్ జిల్లాలో కూడా రామాయంపేట్ పిఆర్ డివిజన్ ఈరోజు మరో ఎమ్మెల్యే గారు వారి చేత మీదుగా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. చాలా శుభవార్త, చాలా మంచిగా విషయం. ఆ మాట నిలబెట్టుకున్నాం. గౌరవ కేసీఆర్ గారు కూడా తన మాట నిలబెట్టుకున్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుండి కూడా ఈ 9-10 సంవత్సరాల నుండి కూడా అనేక రకాల హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చడమే కాకుండా ఇవ్వని హామీలను కూడా, మాట ఇవ్వని కూడా చాలా మంది చాలా పథకాలు
ప్రజలకు ఉపయోగపడే తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు రామాయణపేట డివిజనల్ ఆఫీస్ పిఆర్ డివిజనల్ ఆఫీస్ ఇక్కడ మనం మరి త్రోట్ స్టేట్ ఈరోజు చేస్తున్నారు కాబట్టి రామాయణపేటలో కూడా ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారు అధికారులు చెప్పిన సందర్భంలో మన గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో తొందరలోనే డివిజన్ అంటే ఆర్డీఓ ఆఫీస్ను డిగ్రీ కాలేజ్ను మెడికల్ కాలేజ్ను నేను వచ్చినప్పుడు ప్రారంభం చేసుకుందాం, ఇది మీ చేతుల మీదుగా మరి చేయండి మేడం అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు మనం డివిజనల్ ఆఫీస్ మాత్రం చేసుకుందాం, కేవలం ఇది ఆరంభం మాత్రమే, మనకు అన్ని డి ఆఫీసులు కూడా త్వరలోనే రాబోతా ఉన్నాయి. బీజేపీకి ఒకసారి అవకాశం ఇస్తే రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డిలో ముద్ర సంఘం జిల్లా అధ్యక్షుడు పుల్లిమామిడి రాజు బీజేపీలో చేరిన సందర్భంగా విజయ సంకల్ప బహిరంగ సభ నిర్వహించారు. కుటుంబాల కోసం పనిచేస్తే పార్టీలకు ప్రజలకు గుణపాఠం చెప్పాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో బందీ అయిందని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలి అంటే కలవకుట్ల కుటుంబాన్ని గద్దె దించాలని కోరారు. ఒక అవినీతి పనుల చేతిలో బందీ అయింది, ఇది ఏమైనా నిజాం రాజ్యం అని అడుగుతా ఉన్నాను. ఒక నియంతృత్వవాది చేతిలో, ఒక నయా నిజాం చేతిలో ఈ రోజు బందీ అయిందో చూస్తా ఉన్నాం. టిఆర్ఎస్ కోటేసినా అది కాంగ్రెస్ కేసినట్టే, కాంగ్రెస్ కోటేసినా బిఆర్ఎస్ కేసినట్టే, ఈ రెండు పార్టీల కోటేసినా మజ్లిస్ పార్టీ కోటేసినట్టే. ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా దోపిడీలు దౌర్జన్యాలు మతకాలను సృష్టించేటువంటి పార్టీ మజ్లిస్ పార్టీ. ఈ రాష్ట్రంలో పడుగు బలమైన వర్గాలకు న్యాయం జరగాలంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్లాల్సిన అవసరం. భారతీయ జనతా పార్టీ కులం పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీలో ఒక గుజరాత్లో పుట్టిన బిడ్డ, చాయమ్ముకొని జీవించిన బిడ్డ, ఇవాళ ఒక దేశ ప్రధానమంత్రి కాగలేడు. గుర్తుపెట్టుకోండి, అణగారిన వర్గాలకు అధికారం వస్తే చేత కాదని పాలించే నైపుణ్యం లేదని చెప్పి ఎవరైతే అహంకారపరంగా మాట్లాడినో అలాంటి వాళ్లకు చెంపపెట్టులాగా గొప్పగా ఎదుగుతున్న దేశం భారతదేశం మాత్రమే చాటినటువంటి మహనీయుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు. సర్పంచులు పనిచేస్తే బిల్లులు కూడా ఇయ్యలేని గొప్పతనంలో ఉన్నావు. నా హోంగార్డ్ రవీందర్ జీత భత్యాలు చక్కగా లేవని చెప్పి ఇవాళ పెట్రోల్ పోసుకొని తగలపడ్డ బిడ్డ ఇక్కడే కదా నీ రాష్ట్రంలో. ఇవాళ నా అంగన్వాడీ టీచర్ ఎడతా ఉంది, ఒక్కడి గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరు. వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ ప్రవేశాల్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థి ఐకాస పిలుపు మేరకు వరంగల్ జిల్లా బంద్ కొనసాగుతోంది. విద్యార్థుల నిరసనకు బీజేపీ కాంగ్రెస్ తో పాటు వివిధ పార్టీలు సంఘాలు మద్దతు తెలిపాయి. పీహెచ్డీ ప్రవేశాల్లో అవకతవకలు జరిగాయంటూ గత వారం విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగడం, పోలీసులు వారిని అడ్డుకోగా వర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పోలీసులు టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లి తమను కొట్టారంటూ 6 రోజులుగా విద్యార్థులు నిరసన దీక్షలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థి ఐకాస జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. బంద్ దృష్ట్యా కాకతీయ యూనివర్సిటీ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థి సంఘాలు బైక్ ర్యాలీ చేపట్టాయి. కేయు దూర విద్యా కేంద్రం వద్ద విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. విసిని కాకతీయ యూనివర్సిటీ విసిని రిజిస్ట్రార్లను బర్తరఫ్ చేయాలని, అట్లాగే విద్యార్థుల పైన పాశవికంగా దాడి చేసినటువంటి ఎస్ఐసిఎల్ని సస్పెండ్ చేయాలని, విద్యార్థుల పైన పెట్టినటువంటి అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి బంద్కు అన్ని రాజకీయ పక్షాల మద్దతు, ప్రజా సంఘాల మద్దతు అనేటువంటిది ఈరోజు సంపూర్ణంగా ప్రకటించడం జరిగింది. విద్యార్థులు ఇచ్చినటువంటి న్యాయమైన డిమాండ్లని ఈరోజు నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఈరోజు బంద్ను దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేందుకు కూడా ఈరోజు వీసీ ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మేము విద్యార్థి చేసిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే విద్యార్థులు తమ రాష్ట్ర సాధన కోసం ఎట్లయితే ఉద్యమించిందో ఈరోజు గత వారం రోజుల నుంచి కాకతీయ యూనివర్సిటీ వేదికగా ఒక దీక్షా స్థలని ఏర్పాటు చేసుకొని ఆ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం విద్యార్థులు పోరాడుతూ ఉన్నారు. ఎగ్జామ్స్ను ఏదైతే సెలవులను పొడిగించుకుంటూ పోయి ఉన్న ఎగ్జామ్స్ను కూడా పోస్ట్ పోన్ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది మనకు. అదేవిధంగా ప్రైవేటు జేఎన్టీయూ కింద పరీక్షలు లేకనేటప్పటికీ కూడా కొన్ని విద్యాసంస్థలు నిష్పక్షపాతంగా ఇవాళ ఈ ప్రభుత్వానికి తొత్తులుగా మారి వ్యవహరిస్తున్నటువంటి తీరును గమనిస్తూ ఉన్నాము. మేము ఏదైతే పిలుపునిచ్చినామో గత 3 రోజులుగా మాకు అన్ని సంఘాలు కూడా
అన్ని రాజకీయ పక్షాలు కూడా మద్దతు తెలిపినాయి. బీసీ రిజిస్ట్రార్లను భర్తరఫ్ చేసేదాకా కూడా మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఖచ్చితంగా శాఖాపరమైనటువంటి చర్యలు కూడా ఏదైతే సిఐ గారు ఎస్ఐ గారు మా విద్యార్థులను కొట్టిండో వాళ్ళను ఇమిడియట్లీ సస్పెండ్ చేయాలని చెప్పేసి ఉన్నతాధికారులను కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. బీసీ కానీ అటు అధికారులు కానీ మాట్లాడే దాంట్లో చర్చలు సఫలం చేసే దిశగా కాకుండా వాటిని విఫలం చేసే దిశగా మేము ఏదైతే పిహెచ్డీ కేటగిరీ టూలో కానీ కేటగిరీ వన్లో కానీ అవకతవకలు జరిగినాయి వాటిని సమగ్ర విచారణ చేపట్టాలని మేము చెప్తే ఆ చూస్తాం లే అని చెప్పడం తప్ప వాటిని ఎక్కడ స్పందించి మేము రిటర్న్కి హామీ ఇచ్చిన స్థితి లేదు. ఆ చర్చలు ఫలించాలని శాంతియుత వాతావరణం ఉండాలని మా వైపు నుంచి ఎన్నిసార్లు మనం డిమాండ్ చేసినా అధికారులు కూడా వీసీకి మీరు ఈ చర్చలు ఫలించేటట్టుగా ప్రయత్నం చేయండి అని చెప్తున్నా కూడా వాళ్ళు వినట్లేదు. వీసీ కావాలనే ఈ బంద్ చేసి అనేక విధాలుగా విద్యార్థులను రెచ్చగొట్టే వైపు ఇవాళ వీసీ తన ప్రకటనలు చేస్తూ ఉన్నాడని చెప్పి తెలియజేస్తాను. అంత పెద్ద కట్లు ఎవరు కడతారు? అది విద్యార్థులు కట్టిల్లా. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిపి గారు ప్రెస్ మీట్ పెట్టి విద్యార్థులు చేసినటువంటి విషయాలను మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా విడుదల చేయడం జరిగింది. మరి అక్కడ ఎవరు కట్టు కట్టినన్న విషయాన్ని కూడా సిపి గారు ఆ సీసీటీవీ ఫుటేజ్ను విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అయ్యా సిపి గారు మిమ్మల్ని పక్కదారి పట్టిస్తూ ఉన్నారు, కాకతీయ యూనివర్సిటీ బీసీ రిజిస్టర్ గారు అన్న విషయాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకన్నానంటే వీళ్ళు ఇక్కడ జరిగేటువంటి ప్రతి దానికి కారకులు బీసీ రిజిస్టర్ అయితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అంటే వీళ్ళు చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడానికి మిమ్మల్ని వాళ్ళు పావులుగా వాడుకుంటారన్న విషయాన్ని గ్రహించాలని మేము కోరుతా ఉన్నాం. విద్యార్థి నాయకుల మీద దాడి చేసిల్లో దానికి బదులుగా మేము బంద్ పాటించడం జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు దీనికి మద్దతు తెలిపాయి. ఒకవేళ మాకు సహకరించకపోతే మమ్మల్ని రెచ్చగొట్టిన తనమే. అనవసరంగా విద్యార్థులు శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే, నిరసన తెలుపుతుంటే వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని కొట్టడం మీద ఎక్కడన్నా ఉన్నాయా? తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్నామన్నా, ఇంకా కొట్లాడ ఇంకా మమ్మల్ని కొడుతూనే ఉంటాం. మేము ఎందుకు కోవాలన్నా మేము దీన్ని పెద్ద ఎత్తున కొనసాగిస్తాం. ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలతో పాడి పంటలు సుభిక్షంగా పండి ఈ ప్రాంత ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి అన్నారు. కొల్చార మండలం చిన్నగన్పూర్ శివార్లోని కురువగడ్డ ప్రాంత ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టతో ఈ ప్రాంతం అంతా హనుమాన్ నామస్మరణతో మారు రోగింది. ఈ వనదుర్గా మాత రెస్ట్ రూమ్ ప్రొప్రైటర్ పటోల్లా సురోత్తం రెడ్డి దంపతులు తమ స్వంత ఖర్చులతో నూతనంగా హనుమాన్ మందిర నిర్మాణం చేశారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య నిర్వహించారు. కార్యక్రమానికి మహిళా కమిషన్ చైర్మన్ సుంతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా అప్పాజిపల్లి గ్రామ మహిళలు సునీతారెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం సునీతారెడ్డి మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి దాతగా ముందుకు వచ్చిన సురోత్తం రెడ్డికి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని అన్నారు. అలాగే ఆలయ నిర్మాణంలో అప్పాజిపల్లి కురువగడ్డ టేకులగడ్డ ప్రాంత రైతుల కృషి మరవలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మేఘమాల సంతోష్, మండల అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్, ఆలయ నిర్మాత దాత పటోల సురోత్తం రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు పెరుల విష్ణువర్ధన్ రెడ్డి, వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, మాజీ జడ్పీటీసీ పాశం శ్రీనివాస్ రెడ్డి, మాజీ సిడిసి చైర్మన్ సురేందర్ రెడ్డి, అప్పాజిపల్లి పోతంశెట్టిపల్లి సర్పంచులు చెల్లం ఝాన్సీ లక్ష్మీ యాదగిరి, గడ్డమిని నాగరాణి నర్సింహులు, ఎంపీటీసీ సాయిని భాగ్య లక్ష్మీ సిద్ధరాములు, తుక్కాపూర్ సర్పంచ్ మాధవి శ్రీశైలం, కొల్చారం సొసైటీ చైర్మన్ నాగూరి మనోహర్, బీఆర్ఎస్ నేతలు కాశీనాథ్, రాజాగౌడ్, వడ్ల ప్రభాకర్, చిట్యాల యాదయ్య, తిమ్మకపల్లి గోపాల్, ధనరాజ్ రెడ్డి, రెస్ట్ రూమ్ నిర్వాహకులు రఘురామ్ రెడ్డి, సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అప్పచ్చిపల్లి గ్రామానికి సంబంధించి మన ఏడుపాయల వల్ల దుర్గామాత ఆలయానికి వెళ్ళేటువంటి బ్రిడ్జ్ పక్కన ఉన్నటువంటి హనుమాన్ ఆలయాన్ని మన సురోత్తం రెడ్డి గారు ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులు, గ్రామ సర్పంచ్, అదేవిధంగా సభ్యులు, పెద్దలందరూ సమక్షంలో మరి ఇక్కడ ఆలయాన్ని నిర్మించడం జరుగుతోంది. ఈరోజు విగ్రహ ప్రతిష్ట కూడా చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈ యొక్క పుణ్య కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి మన గ్రామ సర్పంచ్ గారికి, పెద్దలందరికీ, మండల నాయకులకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదం అందరిపైన ఉండాలని, ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా సస్యశ్యామలం కావాలని ప్రార్థిస్తూ మరి ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి వారందరూ కూడా ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదం ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా సుఖంగా సంతోషంగా ప్రశాంతమైనటువంటి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తామన్నా. ప్రతి
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనలో ఉంటే భవిష్యత్తులో మంచి ఫలితాలు కలుగుతాయని, ఆలయ పునర్నిర్మాణంలో తనవంత సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి అన్నారు. కొల్చేరు మండలం వరికుంటం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న హనుమాన్ దేవాలయానికి ఆర్థిక సహాయం అందజేశారు. కొల్చేరు మండలం వరికుంటం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న హనుమాన్ దేవాలయ పునర్నిర్మాణానికి తనవంత సహాయంగా 51,000 రూపాయలు అందజేశారు. అనంతరం వరికుంతం కొల్చేరం గ్రామాల్లో మృతి చెందిన కాంగ్రెస్ నేతల కుటుంబాలను పరామర్శించి నగదు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్, మైనార్టీ మండల అధ్యక్షులు అక్రమ్, తిరునలగిరి మురళీధర్, గోవర్ధన్, మహేశ్వర్ రెడ్డి, యేసురాజు, విఠల్ తదితరులు పాల్గొన్నారు. నన్ను ఆహ్వానించి భూమి పూజ కార్యక్రమం, ఆంజనేయ స్వామి పురాతన ఆలయంను పునర్నిర్మించాలనే ఒక మంచి సదుద్దేశంతో ఆ రోజు భూమి పూజకు నన్ను ఆహ్వానించడం జరిగింది. ఆ రోజు వచ్చి ఆ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని ఈ ఆలయ నిర్మాణం కొరకు నా వంతు సాయం అడిగినందుకు నేను ఆ రోజు 51,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఆ దేవాలయం కూడా చాలా తొందరగా కన్స్ట్రక్షన్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు. నాకు తెలిసి ఇంకో 2 నెలల్లో వీళ్ళు దీని ఆలయ ప్రతిష్ట చేసే కార్యక్రమం చేపడతారు. దానిలో భాగంగా ఈరోజు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడానికి మరియు మళ్ళీ ఒకసారి అందరు గ్రామస్తులందరినీ కూడా కలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లు పెట్టాలని, బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మహిళా బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న చెల్లో ఢిల్లీ చేపడుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జా కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని చెల్లో ఢిల్లీ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈరోజు కూకట్పల్లిలో జరిగిన బీసీ ఐక్యవేక ఆధ్వర్యం లోపల జరిగిన బీసీ ఆత్మీయ సమ్మేళనము డిమాండ్ చేస్తుంది. ప్రధానమంత్రి బీసీ వర్గానికి చెందినవాడు, తప్పనిసరిగా ప్రధానమంత్రి చొరవ తీసుకొని బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వడానికి బీసీ బిల్లు వెట్టించవలసినటువంటి నైతిక, సామాజిక, మానవీయ బాధ్యత ప్రధానమంత్రి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలి. వీళ్ళు బీసీలకు ముఖ్యమంత్రి గారు కేవలం 21 సీట్లు ఇచ్చాడు, ఇంత అన్యాయమా? ఇంతకుముందు 26 ఉండే పోయినసారి ఇప్పుడు 5-6 సీట్లు తగ్గించాడు. ఏ పార్టీ యొక్క సీట్లు ఇస్తే ఆ పార్టీకే మద్దతు ఇస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నా ఏంటంటే, బీసీలకు ఏదైతే తమాషా ప్రకారం ఉన్నదో ఆ ప్రకారం బడ్జెట్లో వాటా కేటాయించాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఆ తర్వాత సీట్లు కేటాయించాలి. కేటాయించకపోతే మా సత్తా ఏందో మీకు చూపిస్తాం, మిమ్మల్ని గద్దె తిప్పే వరకు మేము నిద్రపోము. బీసీలని బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, ఈ భారతదేశాన్ని పాలించినటువంటి కమాండర్స్ బీసీ అంటే భారత కమాండర్ గా చెప్పుకోవాలి. మనలో వచ్చినప్పుడే అది పరిపాలించే అధికారం మనకు వస్తుందని మేము మరవకూడదు. 250,000 కోట్ల రూపాయల భూమి రిజర్వేషన్ రూపంలో 25% ఇచ్చినా 75,000 కోట్లు ఉన్నారు, కానీ వాళ్ళు ఇస్తుంది 2 రూపాయలు, భూమికి 2 రూపాయలు, 2% 5,000 కోట్ల రూపాయలు వాళ్ళ భిక్ష వేసిన వేసేసి ఏ కార్పొరేషన్ ఒక రూపాయి లేకుండా చేసిన ఘనత వల్ల మన పాలకులకు ఉంది. బీసీ కులాలలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. మనకు మన గొప్పగా చెప్పుకుంటున్నాం మేము చాలా తెలియగలం వాళ్ళమని. ఈ అగ్ర కులాల ముందు చూసినట్టయితే మనకు తెలియదు, కానీ ఆ కుట్రల కుతంత్రాలు మనకు తెలియవు, ఆ లౌక్యం మనకు తెలియదు. ఆ కుట్రల కుతంత్రాలు కూడా చేయగలిగినప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఆంధ్రంలో కుట్రలు ఎట్లా ఎదిరించాలనో దాదాపు 27 తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కాబట్టి చంద్రశేఖర్ రావు గారు అర్థం చేసుకొని ముళ్ళను ముళ్ళతోనే తీయాలని కుట్రలు కుట్రతోనే ఛేదించి వాళ్ళందరినీ పక్కకు తోసేసి అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు 2017 నుంచి టీఏడీఏలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, వాటిని వెంటనే విడుదల చేసి వారికి అందజేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షురాలు బాలమణి డిమాండ్ చేశారు. రామాయంపేట మండల కేంద్రంలోని రామాయంపేట మెదక్ చౌరస్త వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు చేస్తున్న సమ్మె నేడు 2వ రోజు కొనసాగుతోంది. అనంతరం అంగన్వాడీ టీచర్లు, సిఐటియు జిల్లా అధ్యక్షురాలు బాలమణి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు సంబంధించి 2017 నుంచి ఇప్పటి వరకు టీఏడీఏలు రావటం లేదని,
ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేసి వారికి అందించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓవైపు అంగన్వాడీ టీచర్లు సమ్మె చేస్తుంటే మరోవైపు అధికారులు అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టి నడిపించడం ఇంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అంగన్వాడీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ రిటైర్మెంట్ బెనిఫిట్లు అన్ని కూడా అందే విధంగా ప్రభుత్వం చూడాలని వారు డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం సరఫరా చేసినటువంటి పౌష్టికాహార పదార్థాలు, పాలు, గుడ్లు, కూరగాయలు వంటివి సమయానికి ఇవ్వకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సిఐటియు ఆధ్వర్యంలో చేస్తున్న సమ్మెను విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో ఐసీడిఎస్ అధికారులు అంగన్వాడీ కేంద్రాల వద్దకు వెళ్లి తాళాలు పగలగొట్టి సెంటర్లను తెరిపించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది, అయినా ఈ రోజు మా సమ్మె విచ్ఛిన్నం చేయడానికి మా అధికారులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి ఒక్క సెంటర్లో తాళాలు పగలగొట్టి వేరే వివో వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. అలాగే మాకు బెదిరింపు కాల్స్ కూడా రావడం జరుగుతుంది. ఎలాగైనా మమ్మల్ని సమ్మె నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి గురి చేసి కొంతమంది టీచర్లను ఇక్కడికి రాకుండా చేశారు. అలాగే మేము ముందుగానే చెప్పాము, మేము సమ్మె నోటీస్ మేము సమ్మెకి వెళ్తున్నామని ఒక 1 మంత్ ముందే చెప్పాము. మళ్ళీ అలాగే 8 రోజుల ముందు కూడా ప్రతి ఒక్కరు సెంటర్ వైజ్గా సమ్మె నోటీస్ ఇచ్చాము. అయినా కానీ ఈరోజు విచ్ఛిన్నం చేయడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నాం. మేము ఏదో సిడిపోల మీద కాదు, సూపర్వైజర్ల మీద కాదు, మా డిమాండ్స్ మాకేంటిది రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలని చెప్తున్నాము. రాష్ట్రంలో సుమారు 70,000 మంది అంగన్వాడీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా మహిళలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారన్నారు. గత 45 సంవత్సరాలకు పైగా ఐసీడిఎస్లో పనిచేస్తూ పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారన్నారు ఆయన. వీరికి కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర చట్టబద్ధ సౌకర్యాలు ఏవి లేవని రాష్ట్ర ప్రభుత్వం నేటికి కల్పించలేదన్నారు. దీనివల్ల అంగన్వాడీ ఉద్యోగులు చాలా నష్టపోతున్నారన్నారు. మన పక్కనే ఉన్న తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారన్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అంగన్వాడీ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇచ్చారని, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం తదితర రాష్ట్రాల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, పండగ బోనస్ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. కర్ణాటక రాష్ట్రంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లిస్తున్నారన్నారు. మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సౌకర్యాలు అంగన్వాడీ ఉద్యోగులకు కల్పించడం లేదన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి అంగన్వాడీ వర్కర్ పేరును టీచర్స్గా మార్చారని, కానీ టీచర్లతో సమానంగా వేతనాలు, ఇతర సౌకర్యాలు మాత్రం ప్రభుత్వం ఇవ్వటం లేదన్నారు. ఈ కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏ, గ్రామ పంచాయతీ కార్యదర్శులను, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. వీరిలాగే తమల్ని కూడా పర్మనెంట్ చేయాలని అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేని పక్షంలో ఈ ప్రభుత్వంపైన పెద్ద ఎత్తున పోరాటాన్ని నిర్వహిస్తామని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేశారు. కానీ మా సేవలను ఎవరు గుర్తించడం లేదు. మేము చేసే పనికి తగిన ఫలితం మాకు అందడం లేదు. ఈ రోజుల్లో నిత్యావసర సరుకులు ఎన్ని ఎంతగానో పెరిగిన ధరలు, దానికి అనుగుణంగా మాకు కనీస వేతనం ఒక 26,000 ఇచ్చి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని గవర్నమెంట్ని మేము కోరుతున్నాం. ఈఎస్ఐ పిఎఫ్ మాకు ఏదైనా జరిగినప్పుడు కానీ జీవిత బీమా కల్పించి మాకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని మేము కోరుకుంటున్నాం.